ప్రకాష్ ఎలా ఉన్నావు? బాగున్నావా? కులస్తైనా. కృష్ణ గారు, మన ప్రకాశం పిహెచ్డీకి ఫీజు తయారు చేస్తున్నాడు, దానికి కొంత మీ సహాయం అవసరం. కాలేజీ టైం అయిన తర్వాత మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. షూర్ షూర్, విత్ ప్లెజర్. ప్రకాష్ రోజు కాలేజ్ వదిలిపెట్టాక సాయంకాలం ఇంటికి వస్తూ ఉండు. అలాగేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్. వస్తాను. ప్రిన్సిపల్ గారు, ప్రకాష్ క్లాసెస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? చాలా ప్రామిసింగ్ గా ఉన్నాడు. అతని లెక్చర్స్ అంటే స్టూడెంట్స్ చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అదంటే నాకు ఇష్టం అండి. అభివృద్ధిలోకి వస్తాడు. మీ ప్రోత్సాహం కూడా కావాలి. షూర్ షూర్, వస్తానండి. ఏమి ఎండలు, ఏమి ఎండలు, ఒకటే చెమట. ఫేస్ మీద 5 నిమిషాలు కూడా మేకప్ నిలవందే. ఇందుకే ఒక్క రూమ్ అయినా ఎయిర్ కండిషన్ చేయించమని మీ నాన్నతో నెత్తి నోరు పెట్టుకొట్టుకుంటున్నాను. ఆయన వింటేనా? ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. ఏం బ్రతుకులో చిత్ర, ఆ పౌడర్ పెట్టలేవు. సరే, ఎంత పౌడర్ కొట్టుకుంటే ఫేస్ మీద నిలుస్తారా? ఇందా లిప్స్టిక్ లేదు. అయ్యో, ఇది ఒక లిప్స్టిక్. నీ కాలేజీలో చదివే రోజుల్లో ఎలాంటి లిప్స్టిక్లు వచ్చేవి, ఎలాంటి పౌడర్లు వచ్చేవి, అదే ఒక్కటి రావడంలా. చిత్ర, పార్టీ టైం అయిందమ్మా. రెడీ మమ్మీ. ఏమిటి, నువ్వు రెడీయా? ఇదేమిటి డ్రెస్ అమ్మా? చీర ఒక రంగు, బ్లౌజ్ ఒక రంగు. నిన్ను క్లబ్ లో చూస్తే అందరూ ఏమంటారో తెలుసా? ఇది పద్మావతి కూతురేనా అంటారు. ఇంకెలాగమ్మా? ఇంకెలాగేమిటమ్మా? అన్నిటి కంటే ముందు చెప్పులు. చెప్పులు రంగు చూడాలి. చెప్పులకు దగ్గర చీర, చీరకి దగ్గర బ్లౌజ్, బ్లౌజ్ దగ్గర నెక్లెస్, ఆ పైన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత హ్యాండ్ బ్యాగ్. కలర్ మ్యాచ్ కావద్దు. నీకోసం నేను అన్ని తీసుకుంటాను. త్వరగా డ్రెస్ చేసుకుని త్వరగా వచ్చేసి నేను పోర్చుకోవడం కోసం వెయిట్ చేస్తుంటాను. వచ్చా ఎదురు? ఇప్పుడు ఆ టీ తెచ్చేది నేరుగా క్లబ్కే తీసుకురాపోయినావు. ఇప్పుడు టీ లేకపోతే ఎవరికి ప్రాణం పోవడం లేదు. నువ్వు ముందు వెళ్ళి ఆయన వచ్చారో లేదో చూడు. నా కారు కావాలి, టైం అయిపోయింది. అర్జెంట్ కాబట్టి నేను ఎందుకు కడతానండి? రమేష్ లండన్ నుంచి బ్యారిస్టర్ పాస్ అయ్యి వచ్చాడు. అతని గౌరవార్థం అతని స్నేహితులంతా అతని పార్టీ ఇస్తున్నారు. ఆ పార్టీకి మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నేను సమయానికి వెళ్ళకపోతే వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు? వచ్చి నాటకం అనుకోరు? సరే కానీ ఇదిగో జీతం, ఇంటెండి పోగా మిగతాది. ఈ ఇంటెండి భూతం ఒకటి కరెక్ట్ గా తీసుకెళ్ళి ఇచ్చేస్తారు. ఆ ఇంటి వాడు ఎవడో, వాడి ముఖం కూడా చూపించలేదు, ఈ స్థాయిలు కూడా రాలేదు. మీరు మాత్రం ఎందుకు వెళ్ళివ్వాలి? పద్మ, ఇంటెండి వివరాలు మాత్రం అడగ. ఒక వివరం చెప్పారు కనుక. సరే, ఆ ఎయిర్ కండిషన్ సంగతి ఏమైంది? ముందు మన కండిషన్ చూసుకుని పద్మ. మన కండిషన్ ఎప్పుడు ఇంతేగా. హలో డాడీ, హౌ ఆర్ యూ? రమా. జీవితంలో అన్ని రసాలు పోగా మిగిలేదు నేను. ఒక కప్ కాఫీ తీసుకుంటాను. కాఫీ తాగకూడదని డాక్టర్ మరీ మరీ చెప్పాడు, అందుకని పండ్రసం ఇచ్చాను. నీరసానికి వీరు కూడా పళ్ళ రసం కాదమ్మా. పర్వాలేదు, ఒక కప్ కాఫీ. సరేనా అమ్మా, ఈ ముసలాడి మీద ఎవ్వరికీ లేని ఆప్యాయత నీకెందుకమ్మా? పెద్దవారు గనక నన్ను పెంచి పెద్ద చేశారు గనక. నిన్ను పెంచానే గాని చిత్రను కన్నాను కదమ్మా. దాన్ని చూడు, నన్ను తలవనైనా తలవ. ఆ దానిని ఏం ప్రయోజనం లేదు, అంతా తల్లి పెద్ద. అమ్మా, నీ కూడా కాసేపు అలా క్లబ్బులకి పార్టీలకి వెళ్ళాలని ఉండదు? నాకు వ్యవధి ఎక్కడిది నాన్న, ఉన్న టైము చదువుకే చాలట్లేదు. అవును, లేదు ఇంట్లో చాకరీ, పైగా ఈ ముసలివాడి ఆలన పాలన అన్ని నువ్వే చూసుకోవాలి. పెళ్ళి నువ్వు అత్తవారింటికి వెళితే ఈ ఇంట్లో నా గతి చూసే వాళ్ళు ఎవరా అని ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది. నేను అసలు పెళ్ళే చేస్తాను. పిచ్చి తల్ల, ఆడపిల్ల ఏనాటికైనా అత్తవారింటి సొత్తేనమ్మా. ఎక్కడ రాసిందే, నాకు ఇష్టం లేకుండా పెళ్ళి ఎలా చేస్తారో నేను చూస్తాడా? మరి పిన్ని చిత్ర డిన్నర్ పార్టీకి వెళ్ళారు, రాత్రి మీ భోజనంలో ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేయమ్మా. నీ చేత్తో గంజి పోసిన అది అమృతం లాగే ఉంటుంది. ముందు ఒక కాఫీ తెచ్చిపెట్టు. కాఫీ మాత్రం మర్చిపోనా. తెచ్చిపెట్టమ్మా.
నారా పోదాం మా ఇంటికి. ఏమిట్రా ఉద్దేశం? మీ వదినే మంచి పచ్చిమిరపకాయ పకోడీ చేసిందిరా. ఒరే అంజి, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలన్నారు. లేవా చెప్తే చూడు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగా, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరా. నువ్వు చెప్పరా, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలే, చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, కాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగమే, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో, మరి నాకు చెప్పావు కదమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవాణిగా. నువ్వేమి తేనక్కర్లేదు, వస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు. ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీకోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్, పెసరట్లే. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేని గిరాకీ ఎంత, పెసరట్లు సిద్ధంగా ఉంచి కోటికి వస్తాను. అదమ్మా. అమ్మా అమ్మా. ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏమమ్మ పెసరట్ రాని. ఏడు గిరాకీ. ఈవేళ మీ తాతయ్య తగ్గిరం బాబు. ఓహో, మీ తాతయ్యకి పెసరట్లు అంటే ఎంతో ఇష్టం. కోపం ఉంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టమని తయారు చేశావు కదా, నష్టాలం అంటేది. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగ్గిన రోజు పెడదాం. హలో 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 సరిత. ఓ సరిత, రాత్రి పూర్తిగా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూతాను, నువ్వే కనిపించావు. కళ్ళు తెరిచా మాయమైపోయావు. జస్ట్ మీట్. హలో రోజీ, అడుగు. నా హృదయం అంతా నువ్వే ఆక్రమించుకున్నావు. పెళ్లికి ముహూర్తం పెట్టారా? జస్ట్ మీట్. హలో చిత్ర, ఏమిటి ఆలస్యం? నీ డాన్స్ చూడాలని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? సారీ రమేష్. హలో ఆంటీ, హౌ ఆర్ యూ? హాయ్ రమేష్, థ్యాంక్ యూ. మరీ ఆలస్యం ఏమిటి? పదమ్మా పద. పర్వాలేదు, పద పద. Thank you.
నాన్నగారు నన్ను గురించి అడిగారా?
పదకొండు గంటల దాకా మీకోసం చూసి చూసి వంచేసి పడుకున్నారు బాబు. ఉదయం నాన్నగారు అడిగితే మీరు పడుకున్న పావు గంటకే చిన్నబాబు గారు ఉచ్చరించారు. అట్లాగే బాబు, ఇది వరకు మీకోసం ఆడిన అబద్ధాల్లో ఇది ఏపాటిది. భుజంలో రాళ్ళు కలప, పాలల్లో నీళ్లు కలప, పర్వాలేదు బ్రాందీలో కలిసి కలపకండి రా పాపం రా, మీ కళ్ళు పోతాయి రా. అన్నయ్య అన్నయ్య, గుడ్ మార్నింగ్ చెల్లాయ్, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరిలో కూడా బ్రాందీని గురించి నా కలవరింత నిజంగానా చెలాయ్? రామకోటి రాస్తే పుణ్యం అంటారు కదూ, నేను బ్రాందీ కోటి రాసి తిన్నగా స్వర్గానికే వెళ్తా. అక్కడ పురుషపుష్టం లేదుగా. సర్లే కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. చెలాయ్, మిల్లులో నాకు జీతం పెంచుతా అన్నా, అందులో సగం నీకు ఇచ్చేస్తా. ఎందుకు? నువ్వు నాకు చేసే సేవకమ్మా. చెల్లెలు అన్నది చేసే సేవ కూడా కూలిస్తావు అన్నమాట. నిన్నంత మాటంటానమ్మా. సరే గాని ఆరు దాటింది, నువ్వు ఎప్పుడు మిల్లుకు వెళ్ళేది? శ్రీరామచంద్ర శ్రీతపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాం భోరుః చంచరీకః నిరంతరం మంగళమాతనోతు నిరంతరం మంగళమాతనోతు. అమ్మా ప్రకాష్ వచ్చావా నాయన? ఈవేళ శనివారం కాలేజీకి సెలవు కదా. అవునమ్మా. మరి ఎక్కడికి వెళ్ళావు నాయన? స్వామాలయానికి వెళ్ళాను. ఇదిగోనమ్మా. ఏమిటి నాయన విశేషం? నేను ఇవాళ ట్యూషన్ చెప్పించుకుంటానికి వెళ్తున్నానమ్మా. అదేమిటి నాయన, నువ్వు లెక్చరర్వి, ట్యూషన్ చెప్పాలి కానీ చెప్పించుకోవడం ఏమిటి? ఎంత లెక్చరర్ నైనా ఇంకా విద్యార్థి నేనమ్మా. నేను డాక్టరేట్కు థీసిస్ రాస్తున్నాను. సీనియర్ ప్రొఫెసర్ ఒక ఆయన సాయం చేస్తానన్నారు. శనాదివారాలు ఇంటికి రమ్మన్నారు. ఇప్పుడు గనక మీ నాన్నగారే ఇక్కడ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన మహాపండితులు. అమ్మా, ఆయన ప్రసక్తి నా వద్దకి అవద్దని ఎన్నిసార్లు చెప్పాను. ఏం నాయన, ఆయన నీ కన్న తండ్రి కదా. కన్న తండ్రి నాకున్నదల్లా కన్న తండ్రి ఒకటి. నా ముఖమైన చూచి అడిగిన వాడు నా కన్న తండ్రి. నిండు చూడాలన్న తానైనా లేకుండా కట్టుకున్న భార్యను కాలదండి పోయినా కట్టిన చూడు నా కన్న తండ్రి. ఆయన కంటపడితే నా తల్లి చేసిన అపరాధం ఏమిటో చెప్పమని ఆయన కంఠం. ప్రకాష్ ఆవేశపడకు నాయన, తప్పొప్పులు నిర్ణయించవలసింది భగవంతుడు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించవలసిందే గాని ఒకరిని నిందించకూడదు. దేవుడు ఎంత రాశాడో అంతే ప్రాప్తమని తృప్తిపడాలి. నువ్వు హిందూ స్త్రీ, క్షమా సహనం నీకు సాధ్యం కావు. నేను మానవ మాత్రం, నాకు సాధ్యం కాదు. నన్ను క్షమించు ప్రకాష్. శుభమాని స్వామి ఆలయానికి వెళ్ళాను. విద్యాదానం కోసం ఒక పుణ్యాత్ముడిని చూడబోతున్నా. ఈ సమయంలో ఆ పాపాత్ముడి ప్రసక్తి ఎందుకు తెచ్చావు? ప్రకాష్ వస్తాను. Thank you.
వాడి సంగతి తెలుసు కూడా ఎందుకే తండ్రి విషయం వాడితో వాదిస్తావు? తండ్రి మీద ద్వేషం వాడి మనసులోంచి తొలగించాలని నా తాపత్రయం. దేవుడు దయచేసి ఏనాటికైనా తండ్రి కొడుకులు ఎదటబడితే ఏమవుతుందో అని నా భయం. లే ప్రకాష్, ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి మాతాపిత గురుదైవం ఈ నలుగురు ఆరాధ్య దైవాలు. నా తండ్రి తల్లి దీవెన పొంది వచ్చాను, గోగులకు వెళ్ళి భగవంతుని ఆశీర్వాదం పొంది వచ్చాను, గురుదేవుడు మీరు కూడా ఆశీర్వాదం. చాలా సంతోషం. భగవంతుడిని చల్లగా చూస్తాను నాయన. ఇదిగోనండి ప్రసాదం. ప్రకాష్, ఈ కాలంలో ఇంత చదువుకుని కూడా ఇంత దైవభక్తి ఉండడం చాలా విశేషం. ఇదంతా నిన్ను కనిపించిన తల్లి ప్రభావం అనుకుంటాను. అవునండి, అంతా మా తల్లి గారి చదివి. కూర్చోలేదా? దానికి తోడు మీ గురుత్వం లభించడం నిజంగా నా అదృష్టం. మీరు సూర్యుడు లాంటివారు. సూర్యుడు నిస్వార్థంగా కాంతిని ప్రసరించినట్టి ప్రతిఫలాపేక్ష లేకుండా మీరు విజ్ఞానాన్ని ప్రసారిస్తున్నారు. చూడు ప్రకాష్, రోగికి ఔషధం, ఆకలి ఉన్నవానికి అన్నం, విద్యార్థికి విద్య, ఇవి మూడు సాధ్యమైనంత వరకు దానమివ్వవలసినవి కానీ నమ్ముకోవలసినవి కావు. అమ్మా, అమ్మా, అమ్మా శాంత రామ్మా, అక్కడే కనుకుంటావే. పరాయవాడు ఏం కాదులే, మనవాడే. ప్రకాష్ అని మా కాలేజీలో లెక్చరర్గా చేరాడు. డాక్టరేట్కి థీసిస్ తయారు చేస్తున్నాడు. నమస్కారం. ఓ, ఈ ప్రసాదం కూడా అతనే తీసుకొచ్చాడు. తీసుకోండి. అమ్మ చూడు, రెండు కప్పులు కాఫీ పంపించు. అలాగే. మీ కుమార్తె అండి? నా కుమార్తె, నా తల్లి కూడా. ఆశ్చర్యంగా ఉందా? అదొక పెద్ద గాథ ప్రకాష్. శాంత ఆరు నెలల పిల్లగా ఉండగా తన తల్లిని పోగొట్టుకుంది. ఆమె తండ్రి నాకు ప్రాణ స్నేహితుడు. పాపం భార్యాభియోగం భరించలేక కృషించి మనసరిక్కాడు. శాంత సంవత్సరం బిడ్డగా ఉండగా ఆమెను నా చేతిలో పెట్టి శాశ్వతంగా కన్ను మూశాడు. ఆమె కాక ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారన్న, ఒక కొడుకు ఒక కూతురు. ప్రకాష్ అంటున్నానా? లేదండి, నాకింత చనువిచ్చి మీ కుటుంబ విషయాలు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆత్మీయుడు అని చెప్తున్నాను నాయన. అప్పటి నుంచి శాంతను సొంత బిడ్డలాగే పెంచాను. ఇప్పుడు ఈ వయసులో ఆమె నన్ను తల్లిలాగా సాగుతుంది. పూర్వజన్మలో శాంత నా తల్లి ఉంటుంది ప్రకాష్. ఏ కారణం చేతో తల్లి బిడ్డలు విడిపోయి ఉంటాం. అప్పుడు తీరని తల్లి మమకారని ఇప్పుడు ఈ జన్మలో ఇలా తీర్చుకుంటుంది. అందుకే ఆమె పేరు పెట్టి పిలువు అమ్మ అని పిలుస్తాను. ఇదేమిటమ్మా కాఫీ అయితే పాలు తెచ్చావు? మీరు కాఫీ తాగకూడదని కొడదని పాలు తెచ్చాను. రామ కొడుకు? అవును, అమ్మకు జ్వరం అందుకని మీతో చెప్పమన్నాడు. అవును సార్, తెచ్చేదేమంటారా? తెచ్చు, నేను కూడా అమ్మని చుట్టాను చూస్తాను. బాబు, మీరు ఇక్కడికి? ఆవిడకి ఏమైంది? వారం రోజుల నుంచి ఒంట్లో బాగోలేదు బాబు. ఈరోజు జ్వరం ఎక్కువగా వచ్చింది. మరి డాక్టర్ దగ్గర తీసుకెళ్లేదు? మాలాంటి పేదవాళ్ళ రోగాలకి ఆ భగవంతుడే డాక్టర్ బాబు. అన్నానికి అలవంటించి పోతూ ఉంటే మందులకి డబ్బెక్కడిచ్చారు బాబు. డబ్బు లేదని తప్పులు పెంచుకుంటామా? డబ్బు తీసుకో. వద్దు బాబు. పర్వాలేదు, తీసుకురావా. నీ డబ్బు ఒకటి, నా డబ్బు ఒకటి. బాబు మీరు ఆపదలు ఆదుకోవటం కంటే ఆనందమే ఉంది. నీ కష్టం ఒకటి, నా కష్టం ఒకటి. వెళ్ళి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ధైర్యపడు, నీ తమ్ముళ్ళు లాంటి వాడిని నేనున్నాను.
అమ్మని జాగ్రత్తగా చూసుకో. హలో మళ్ళీ వస్తాను. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే ఎండకు ఎండి వానకు తడిసి చలిలో వణకి గన్నెలలో తిరిగి ఆరు ఋతువులందు అన్ని యుగములందు గతిలేని శృతిలే గతుకులు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతేలే ఇంతేలే పుట్టగనే లేమి తలుపు తట్టింది దం పెట్టింది పస్తులు లేని రోజే ఉండదు పండుగ పూటైనా కడుపే నిండదు. ఇంతేలే నిరుపేదల బ్రతుకులు, అవి ఏనాడు బాగుపడని అతుకులు. ఇంతే ఇంతేలే సంఖ్యళ్ళు కళ్ళకు సంఖ్యళ్ళు నోటికి సంఖ్యళ్ళు నుదుటి రాతకు సంఖ్యళ్ళు పేదలు ప్రాణమున్నము ఇది చేతులలో తిరిగే. నీరాజ్ఞంగా ఎక్కడికి వచ్చాడే? అది కాదండి, ఆయన హిమాలయ పర్వతాల మీద తపస్సు చేస్తున్నవాట. చేస్తా మూలికి ఇచ్చాడండి. వడ్లే చెట్ అవుద్ది. అయ్యయ్యో అది కాదండి, ఆ మూలికతో పిల్లలు పుట్టారంట. మూలికతో పిల్లలు పుట్టేటట్టయితే వాడు సన్యాసం ఎందుకు అయ్యాడు? ఇదంతా వితండ బాధనే, మీతో చెప్పి లాభం లేదు. ఏమిటని వాడేది ఏమిటి? కట్టు కట్టు వెళ్ళ కట్టుకోవటానికి కాదండి, ఆ మూలిక రంగరించి నాలుక మీద రాసుకుంటే పిల్లలు పుట్టారంట. ఇలాంటి పిచ్చి పిచ్చి వైద్యాలు చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెప్తామంటుంటే హరికథ చెప్తుంది హరికథ. కోపడ్డానని ఏమీ అనుకోకే, పిల్లలేరనే బాధ నీకేనేమిటే? నాకు మాత్రం ఉండదు. దేవుడు దయదర్శి ఇవ్వాలి కానీ మూలికలకి పిల్లలు పుడతారంటే ఇచ్చే అభిప్రాయం. ఏమిటే కాఫీ వాసనగా ఉంది? సాయి మరక్కాయిపోయినండి అంతే.
ఏడిచావు? రాత్రి అయితే కడుపు నుండి పెళ్లికి వస్తుందా? ఎక్కడ నుండి పడి వస్తావని ఎక్కువ మెట్టేవరా? ఏం పెట్టావు? మనస్సు నిర్మలంగా ఉంటే మాట రాత కూడా చాలా బాగుంటుంది. మీ మనసు మాత్రం నిర్మలం కదా? ఏమిటండి ఆ సందడి? మా పిన్ని ఫ్రెండ్స్ టీకి ఇన్వైట్ చేసింది, వాళ్ళు వచ్చింటారు. రే రాముడు, రాముడు కాఫీ తీసుకురారా, మా పిన్ని ఎందుకో పిలుస్తుంది, చూసొస్తాను. ఓ ఫైన్ చిత్ర, రేడియోగ్రామ్ చాలా బాగుంది, వెరీ బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నారు? ఏమో నాకు తెలియదు. మమ్మీ నడు. అదే, అది లండన్ నుంచి తెప్పించాను రమేష్, ఇంపార్టెంట్, చాలా కాస్ట్లీ. మన దేశంలో ఇలాంటి మంచి వస్తువులు ఎక్కడ ఉంటాయి? బ్యూటిఫుల్, వాట్ ఏ ఫైన్ పీస్ ఆంటీ. అదే, అది ప్యారిస్ లో కొన్నాను, చాలా కాస్ట్లీ. నాకు బొమ్మలన్నా ఆర్ట్ అన్నా చాలా ఇష్టం రమేష్. ఎవరైనా సరే జీవితం అందంగా ఆనందంగా గడపాలని నా సిద్ధాంతం. మా చిత్ర కూడా అదే చెప్తుంటాను. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సుభాష్, ఇంటి పేరేమిటి చెప్పు. చిత్ర, ఇద్దరు మన షికారు బయటికి వెళ్దామా? కాఫీ తీసుకుని వెళ్దాం. ఓకే. కాఫీ రాలేదా?
ఉద్యోగం
నువ్వు నా పేరు చెప్పకూడదు నా అదృష్టం రా. నువ్వు నా సుపుత్రుడు అని నేను ఎవ్వరితోనూ మొరబెట్టుకోలేదు. నా తల్లి అయితే కదా చెప్పుకోడు. నన్ను కన్నావన్న మాట కానీ కన్న బిడ్డలా ఎప్పుడైనా చూశావు? కానీ దాసిదాని చేతుల్లో పడేసి దాని పాలు తాగించావు. దాని బిడ్డలతోనే వీధుల్లో తిరుగుతూ ఉంటే నీకేమీ పడ్డనంటే ఊరుకున్నావు. కన్న తల్లి అంటే ఎలా ఉండాలి? బిడ్డలు చాలా తీయాలి, విద్యావంతులు చెప్పించాలి. వాళ్ళ అభివృద్ధిలో వస్తుంటే చూస్తూ ఆలోచిస్తాను. కానీ నీకు కావాల్సిన క్లబ్బులు కార్లు డిన్నర్లు అన్ని గొప్పని కట్టుకున్న కొత్తగా మనశ్శాంతి లేకుండా చూస్తున్నావు. ఇటు కన్న బిడ్డను గాలి కుదిరేస్తాను, కుంటుకొస్తున్నావు. కొప్పలు సర్వనాశనం చేయబుద్ధు. నువ్వు ఊరుకున్నాయ అమ్మా, దయచేసి నువ్వు ఊరుకున్నాయ. ఎలా ఊరుకోమంటావమ్మా? నువ్వు ఊరుకోవు, వాళ్ళు ఊరుకోరు, నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? ఇన్నాళ్ళు బయట ఆడేవాడు, ఇప్పుడు ఇంట్లోనే ప్రారంభించావా? ఇల్లు కాదమ్మా, రాక్షసులు విలేదాడు అని చేసే వాళ్ళకు ఎంతమ్మా? ఇప్పుడైనా నీకు తెలిసిందమ్మా నేను ఎందుకు తాగుతున్నానో నీకు తెలిసిందా? తెలిసిందా? అమ్మా ప్రసాద్, ఈ ఫోటో ఎవరిదమ్మా? ఫోటో చూసావా నాయనా? చూసి అడుగుతున్నానమ్మా. బాగుందా, నీకు నచ్చిందా? సరే సరే, ఫోటోనా? కాదు, ఆ పిల్ల. ఫోటోని చూసి పిల్ల నచ్చిందో లేదో ఎలా చెప్పగలనమ్మా? పోనీ చూడ్డానికి ఎలా ఉంది? అందరూ ఆడపిల్లలాగే ఉంది నాయన. ఆ పిల్లని మీ అమ్మమ్మ చూసి వచ్చింది. ఓహో, బుద్ధివంతురాలట. అబ్బా, బిఏ చదువుతుందట, మంచి సాంప్రదాయమైన కుటుంబం. నీకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాను. అవును నాయన. అమ్మా, వాళ్ళ మంచి చెడ్డలు సాంప్రదాయం మనం ఇచ్చాం కదా, మరి మన సాంప్రదాయం కూడా వాళ్ళు అడిగి. మీ నాన్న ఏడి ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా లేడా? ప్రకాష్, అమ్మా, మీ నొసటి కుంకుమ బుట్టు తప్ప ఆయన ఉన్నాడనటానికి వేరే ఆధారాలు ఏమున్నాయమ్మా? ప్రకాష్, నా జీవితంలో ఇతర సుఖాలకి ఆనందాలకి నోసుకోకపోయినా ఈ పసుపు కుంకుమ మాత్రం నా జీవితాంతం ఉంటుంది. అమ్మా, భగవంతుడి మీద భారం అంటే అనుకున్నప్పుడు నాకు డబ్బన్నది కదా, సేవింగ్స్ అకౌంట్లోనే ఉంటుంది. ఔదార్యం శ్లాఘనీయం, పెంచిన పిల్లకి ఎవరైనా ఇంత సహాయం చేస్తారా? ఈ డబ్బు శాంతికు నేనిచ్చింది అనుకుంటున్నారు. ఇదంతా ఆవిడ సొంత సొంత, ఆమె తండ్రి చనిపోతూ శాంతతో పాటు 50,000 రొక్కం నాకు ఇచ్చి ఆ డబ్బుతోటే ప్రస్తుతం మేముంటున్న ఇల్లు ఆవిడ పేరునే కొన్నాను. దాని తాలూకు ఇంటి అద్దె మీకు ప్రతి నెల దమ్మ కడుతుంది. 65,000 రొక్కం వచ్చిందంటే వెరీ గుడ్, వెరీ గుడ్. ఏజెంట్ గారు, ఈ విషయం మాత్రం ఎవరికి తెలియనివ్వకండి, ముఖ్యంగా శాంతికి. అలాగా మాస్టారు, మాస్టారు. ఓ, మీరా? నాన్నగారు లైబ్రరీకి వెళ్ళారు, వచ్చే వరకు ఉండమన్నారు. కూర్చోండి. సరే గాని, ఇవాళ ఇల్లింత నిశ్శబ్దంగా ఉంది. పిన్ని చిత్ర కొడైకెనాల్ వెళ్ళారు. ఓ, మరి మీరు వెళ్ళేది? నేను కూడా వెళ్తే మా నాన్నగారిని ఎవరు కనిపెట్టుకుని ఉంటారు? అవునవును. ఏమండి, వేసవకాలంలో మీరు ఊటీ కొడైకెనాల్ వెళ్ళరా? నేనా? మీలాంటి బాధ్యత నాకు. మా అమ్మకు కళ్ళు, ఆమెను వదలు నేనే. మరి మీ నాన్నగారు? నాన్నగారు ఉన్నారంటుందమ్మ. అదేమిటి? అంతకు మించి ధన్యవాడ. మీకు అభ్యంతరం లేకపోతే ఒక్కసారి మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారిని చూడాలి. ఓ, అలాగా తప్పకుండాను. ఎప్పుడు వస్తారు? ఏమిటి, మీరు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు. మరి మీ ఇంటికి వస్తే మీ అమ్మగారు ఏమనుకోరు? మా అమ్మగారు కోపడతారు. ఇంత మంచి అమ్మాయిని ఇంతవరకు తీసుకురాలేదేమని చెవులు నురుముతారు. మీరు మంచి మాటకారే. ఐసీ సర్టిఫికెట్ అండి. ప్రకాష్,
సారసిపోయిందా? అబ్బే ఇప్పుడే వచ్చాను. ఇదిగో ఈ పుస్తకం నీకోసం లైబ్రరీని తీసుకొచ్చాను. ప్లీజ్ గో టు ఇట్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్, మీరు చెప్పినవన్నీ రాసుకొచ్చాను. అదే అలా ఉంచు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఏమిటండిది? నువ్వు డాక్టరేట్కి థీసిస్ సబ్మిట్ తర్వాత విదేశాలకు ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళాలని కోరిక ఉంది, కానీ కోరిక ఉండగానే సరే డబ్బు కావద్దు. దాన్ని ఏర్పరచేస్తాను. మీరా? క్షమించండి, మీకున్న సంసార భారాలు బాధ్యతలు నాకు తెలుసు. ఈ శ్రమ కూడా దీనికండి. ప్రకాష్, ఏర్పాటు చేస్తానంటే నేను ఇస్తానన్నట్టయ్యా. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? అది కాదు, నా స్నేహితుడి కూతురు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మాస్టర్. ఓహో, పిల్లలు చూడాలంటావా? మంచి సాంప్రదాయం అనుకుంటాం. చక్కటిది, బాగా చదువుతుంది, పై ఆశకంటావా? ఇంత ఇల్లు ఉంది, అది కూడా ఒక్కరు కూడా ఉంది బ్యాంకులో. అమ్మాయి నువ్వు చేసుకుంటే నీ జీవితం సుఖంగా ఉంటుంది నానమ్మ. మీ ఆప్యాయతకి నేను ఎంతో కృతజ్ఞ. కానీ నాకు జీవితంలో ఏవో పిచ్చి సిద్ధాంతాలు, నమ్మకాలు. విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది, స్వయంగా సంపాదించుకునే వెళ్ళాలి, ఇతరుల డబ్బు మీద మాత్రం వెళ్ళాలి. దాంతే ఉంది లేక, వెళ్ళినది వ్యక్తిగతమైన విషయం, దాంట్లో ఎవరి నమ్మకాలు వాళ్ళకు. సరే చూడు, ఆ పుస్తకంలో నీకు కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా. అలా అయింది. ఏమండి, నాన్న చెప్పింది మీరెందుకు ఒప్పుకోలేదు? ఓ, అయితే మీరు చాట్ నుంచి అంతా వింటున్నారన్నమాట. జీవితంలో డబ్బే ప్రధానం, బలవంతంగా అమృతం తాగించిన అది చేదుగానే ఉంటుంది. నాన్న చెప్పింది మీ మేలు కోసమేగా. అవును, నాకు తెలుసు. మీ పెళ్లి విషయంలో మీకు వేరే అభిప్రాయాలు ఉన్నాయా? నా నోటి వెంట చెప్పించాలని చూస్తున్నాను. నేను చెప్పను. ఏ? అది వ్యక్తిగత విషయం, ఆత్మీయులకు తప్ప అన్యులకు చెప్పకూడదు. అయితే నేను మీకు పరాయిదాన్ని. లేకపోతే నన్ను మీరు అని ఎందుకు పిలుస్తావు? అయితే మిమ్మల్ని ప్రకాష్ బాబు, నాకు తెలియకుండానే మీ పేరు పెట్టి పిలిచేశాను. అదే ఆత్మీయత చిహ్నం. ఇప్పుడు తెలిసిందా, మీ నాన్నగారు ఇచ్చిన సలహా నేను ఎందుకు పాటించలేదు? అసలు కళ్ళెదట నువ్వు ఉండగా మీ నాన్నగారు వీరే పిలుస్తానని చెప్పడం ఎందుకు? పోండి, మీతో నేను మాట్లాడుకో. ఇప్పుడు ఎందుకు మాట్లాడు? అయితే అసలు మాట్లాడు. అమ్మా కాఫీ. డాలింగ్, ఇంకా రెడీ కదా? అందానికి అందం అన్నట్లు. పోదామా? మమ్మీతో చెప్పొచ్చాను. మమ్మీ మమ్మీ, నేను రమేష్ శిఖారికి పెడుతున్నాం, నువ్వు కూడా రామమ్మ. నేనెందుకు పిచ్చితండి? మరి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానా? మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని త్వరలో దంపతులు అయితే చూసి ఆనందిద్దామని. మీరిద్దరు వెళ్ళండి. ఆంటీ, అలా శిఖారు బయలుదేరదామా? నేను రావడం లేదు రమేష్, బయట ఒకే తల్లి. ఆంటీ, మీకు ఈ వయసులో అలాగే ఉంటుంది. మరి మీరిద్దరు వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ. టాటా మమ్మీ, గుడ్ లక్ మై చిల్డ్రన్. సుగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు? కాదనక అవునక కౌగిలిలో దాగున్నావు. ఎంత సుగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు? కాదనక అవునక కౌగిలిలో దాగున్నావు. ఎంత సొగసుగా ఉన్నావు.
నడకలు ముందుకు రమ్మనెను తిండి తిందని తిరుచెరు నవ్వులు ఎందుకు కొమ్మనెను అంది అందని హంసల నడకలు ముందుకు రమ్మనెను తిండి తిందని తిరుచెరు నవ్వులు ఎందుకు కొమ్మనెను నీతనువే తాకగనే నామది ఝూమనెను ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక అవునక కౌవినిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు తడిసి తడియని నీనే పురులలో పురితెను ముత్యాలు విరిసి విరియని వాలు కనులలో మెరిసెను నీలాలు తడిసి తడియని నీనే పురులలో పురితెను ముత్యాలు విరిసి విరియని వాలు కనులలో మెరిసెను నీలాలు పులకించే పెదవులపై పలికెను పగడాలు ఎంత సొగసుగా ఉన్నావు ఎలా ఒదిగిపోతున్నావు కాదనక అవునక తౌగిలిలో దాగున్నావు ఎంత సొగసుగా ఉన్నావు అందుకే దీనికి నేను ఏం పేరు పెట్టినా తెలుసా? హెవెన్ ఆఫ్ లవ్, ప్రేమ స్వర్గం. బ్యూటిఫుల్ నేమ్. చాక్లెట్ ఎవరు అడిగారా? మన దేశ జనాభా 50 కోట్లు దాటింది. ఈ ఉత్పత్తి ఇలాగే జరుగుతూ ఉంటే ఇంకో 5 ఏళ్లలో 100 కోట్లు అవుతుంది. మనం ఇప్పటికే తిండి లేక చస్తున్నాం. అందువల్ల ఈ జనాభా పెరుగుదలను అరికట్టాలి. అంటే సంతిరోధం అమలు జరపాలి. అదే కుటుంబ నియంత్రణ. ఇద్దరు పిల్లలున్న ఇల్లు స్వర్గంలా కడకడలాడుతూ ఉంటుంది. అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఆ ఇల్లు ఇల్లు కాదు, నరకం, నరకం. ఈ పిల్లలు పిల్లలనుకుంటున్నారా? కాదు, తల్లిదండ్రుల రక్తం తాగే నల్లులు. జరగదు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్లే సంపాదించి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారా? అబద్ధం. వాళ్ళను పెద్ద చేసేసరికి మీరు హల్లి అంటారు. చూసారా, చూసారా, నేను చెప్పింది సత్యం. మీరు గ్రహించారు. మీరు ఈ పిల్లలతో ఎంత బాధపడుతున్నారో మీ కన్నీళ్ళే ప్రత్యక్ష సాక్ష్యం.
నేను కుటుంబ నియంత్రణ సంతాన నిరోధం ప్రచారానికి వచ్చాను. సంతాన నిరోధమా? ఎవరికి? మీకే. ఏడ్చినట్టే ఉంది. సంతానం లేక మేము ఏడుస్తూ ఉంటే నిరోధం ఏమిటయా? నిరోధం నిరోధం అదేమిటండి? ఇంతమంది పిల్లలు ఉంటే ఎవరు? ఈ పిల్లల ఈ సంగతి ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిస్తే నీ చర్మం ఒలుస్తారు. ఏడుస్తారు? చర్మం ఎందుకు ఒలుస్తారు? ఎందుకు ఒలుస్తారా? ఇరుగు పొరుగు పిల్లల్ని మా పిల్లలంటే ఊరుకుంటారటయా? అయితే వీళ్ళంతా మీ పిల్లలు కదా. మళ్ళీ ఆపోతే వస్తాడు. ఏవే ఆ కత్తిలో పెట్ట. మాకు సంతానం లేక ఇరుగు పొరుగు పిల్లల్ని తెచ్చుకుని ఆడుతుంటే పాపం నాకు తెలియనే లేదండి. ఇంతకీ సంతాన నిరోధమైనా సంతానకమైనా మంది ఉందా? అవి మనకు ఎలా కలుస్తాయండి? నిజంగా తిరుగుతండి. నిజంగా తిరుగుతండి. ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది? 90. ఏవే ఆ డబ్బాయిల పట్టు చేలు పట్టవా. జేబులు వేయించండి. జేబులు వేయించండి. ఇదిగో ఈ రెండును మీ హస్బెండ్ అండ్ వైఫ్. అమ్మా బతికించాడు. మళ్ళీ ఆ స్వర్గం నుంచి నరకంలో వచ్చి పడ్డా. యు ఆర్ రైట్ మమ్మీ, హెవెన్ ఇస్ కొడికనాల్ అండ్ కొడికనాల్ ఇస్ హెవెన్. వాట్ ఎ స్వీట్ రిమెంబ్రన్స్. ఓహో, ఊరి నుంచి వచ్చేసారా? ఆ వచ్చా. మీకు భయపడే, లేకపోతే ఇంకో 10 రోజులు ఉండేవాళ్ళం. నాకు భయపడా? ఇది ఎప్పటి నుంచి? కొండలు చల్లగాలి నిన్ను మార్చేసినట్టు. అవునవును. పద్మ, మీరు లేనప్పుడు చేసేటువంటి నగలు ఎవరు రెడీగా ఉన్నాయని? నేనే ఆర్డర్ ఇచ్చాను మన చిత్ర కోసం. సరే, ఇప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది పద్మ? మీరేమి ఇవ్వక్కర్లేదులేండి. ఈ పుస్తకం అసలు వచ్చే పబ్లిషర్ దగ్గర నేను ముందుగానే డబ్బడి తీసుకున్నాను. ఆ పుస్తకం ఏదో త్వరగా రాక మొహాన్ని మారేయండి. ఎంత పని చేసావు పద్మ? అవునులే, బాలిస దొరుకున్నాను. ప్రతి నెలా జీతం తెచ్చి అనాపరిస్థితి సహా నీ చేతిలో పెడుతున్నాను. ఒక్క రూపాయి కూడా నేను తీసుకున్నాను కదా. కనీసం దీనిమీదనన్నా నాకు అధికారం ఉందనుకున్నాను. అది కూడా లేకుండా చేసి నేనేమి నా పుట్టింటి కట్టుకోవడం లేదండి. మీ డబ్బంతా మీటికే తగలేస్తున్నాను. పద్మ, నువ్వు తగలేసేది నా డబ్బు మాత్రం అయితే పర్వాలేదు. అనేక మంది పేద విద్యార్థుల జీవితాలు తగలేదు. ఈ పుస్తకం మీద వచ్చే ఆదాయంతో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. బాగానే ఉంది మీ ధాతృత్వం. ఇంట్లో పెళ్ళ బిడ్డలు నేర్పించి ఊళ్ళో వాళ్ళని ఉద్ధరిస్తారా? అయ్యో, నువ్వు నన్ను ఎన్నడూ అర్థం చేసుకోలేదు. చేసుకోలేవు. నువ్వు భోజనం చేసినా? నేను అన్నడైనా భోజనేశానా? అయ్యో, నేను భోజనం మానేశానమ్మా. ఒకసారి అమాంతం దేశంలో తిండి కరువు కదమ్మా, అందుకని నేను అన్నం మానేసి బ్రాంది దోశ పెంచేశాను. చాలే నీ వేదాంతం. వేదాంతం కాదు చెల్లా, అసలు రహస్యం చెప్పను. దేశంలో బియ్యం కంటే బ్రాండీయే తేలిక దొరుకుతుంది. మహాత్మా గాంధీజీ అదృష్టవంతుడు, వెళ్ళిపోయి ఇప్పుడు బ్రతికుంటే ఆత్మహత్య చేసుకునేవాడు. వినేవాళ్ళు ఉంటే తెల్లవారు ఇలాగే మాట్లాడతావు కదా. పొద్దుపోయింది భోజనం. ఏంటమ్మా ఎప్పుడు భోజనం భోజనం భోజనం? ఎంత భోజనమేనా? చెల్లిమ్మా ఏంటో ఇప్పు చూసుకోమా, నీకే తెలుసు. ఇప్పు చూసుకో. చీర చాలా బాగుందండి, బార్డర్ అద్భుతంగా ఉంది. ఈ బార్డర్ నీకు నచ్చిందా అమ్మా? ఎక్కడి ఉన్నావా? లేదమ్మా, ఈ చీర మా మిల్లులో తయారైంది. వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు. ఎందుకు చెప్పమంటావా? ఈ శుభవార్త నీకు చెబితే ఆనందంతో ఎగిరి గంపేస్తావు అమ్మా. ఏమిటన్నయ్యా? చెప్పనా. ఈ బార్డర్ డిజైన్ తయారు చేసింది నేనమ్మా, నీ అన్నయ్యే. అవునమ్మా, మా మిల్లు వాళ్ళు పాస్ చేసిన మొట్టమొదటి డిజైన్ ఇది. ఈ డిజైన్తో తయారైన మొట్టమొదటి చీర ఇది. అందుకే వాళ్ళు నాకు ప్రజెంట్ చేశారు.
నిజంగా నువ్వు గర్వించాలన్నయ్యా. నేనే కాదమ్మా, నువ్వు కూడా రమ్మా. వాటర్ పేరు ఏం పెట్టారో తెలుసా? తెలీదు. శాంతా వాటర్ అమ్మా, శాంతా వాటర్. రేపు నుంచి జనం అంతా షాపులు లేకెళ్ళి శాంతా వాటర్ తీరేమంటే శాంతా వాటర్ తీరేమంటారు. ఒకటే ఎగపడతారు, అందరూ నీ పేరే స్మరిస్తారు. అమ్మా శాంతమ్మా, చంద్రుడికి నూరు పోగలన్నట్టు ఇది పేదన్నయ్య అంతకంటే ఏదేవ్వగలడు. నేను అడిగాను అన్నయ్య. చంద్రుడు మాత్రం తన తల్లని వెన్నెలకు ప్రతిఫలం అడిగాడా? అది సరే గాని అమ్మా, నా కళ్ళ పండుగగా చూడాలి. వెళ్ళి చీర కట్టుకురామ్మా. అవును. ఏ నేను కట్టుకోను, ఇంట్లో అమ్మా చెల్లై ఉండగా ఈ చీర నాకు ఒక్క చీర తెస్తే ఏమిటి అర్థం? తెలిసిందండి, వాళ్ళు ఈ మామూలు నూనె చీరలు కట్టుకుంటారా? విదేశీ నైలెట్లు నైలాన్లు కావాలి. శాంత వెళ్ళి చీర కట్టుకోమ్మా. నాకు అక్కర్లేదు. శాంత నా సంగతి తెలుసుగా. నా కోరిక చెల్లించవు. వారంలో 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 ఎవరానికమ్మా? కుటుంబ గౌరవం మంట కలిపి మిల్లులో కూలీగా చేరు, పబ్లిక్ రోడ్ల మీద తాగి తగలాడావు, అన్ని సహించా. కానీ ఇంత నీచానికి పాల్పడతావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏమిటి రోజు మాదిరిగానే తలుపు తీసి అన్నయ్య ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లోకి తీసుకొచ్చావు. సిగ్గు లేకపోతే సరే, సాగుమూత వాడు పొద్దు పోయేస్తే తలుపు తీయొద్దు తలుపు తీయొద్దు. నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాను. ఎందుకు ఈ సంగతి ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారు? గతి లేని కదా అని గాలి కుదిరేసిన అనుకోరు, నన్ను తిట్టుకోరు. నేను చెప్పేది వినమ్మా. ఏమిట్రా నువ్వు చెప్పేది? పనికి మాలే వేసా. శాంత నీకు చెల్లెలు లాంటిది రా. నీకు చెల్లెలు లాంటిది? చెల్లెలు లాంటిది కాదమ్మా, చెల్లెలేనమ్మా. ఎంత అపనంద వేసావమ్మా. ఈ మాట ఇంకెవరైనా అనుకుంటే వాళ్ళ రక్తం కళ్ళ చూసింటే వాడిని. ఏడ్చావు సాగుమూత వెధవ, నీకు తల్లి తల్లిగాను చెల్లెలు చెల్లెలుగాను కనిపిస్తుందా? ఒళ్ళు తెలియకుండా వాగుతావా? అవును అన్న, చెల్లెలను అనుమానించే ఈ కొంపలో ఉండటం నాకే పుట్టుతకు. నేను ఉండమని ఎవరా ఏడ్చారు? ఉండి ఏమో తెలుస్తున్నావు కాబట్టి. ఇలాంటి వాడు ఇంట్లో ఉండే వదిలి పోరా. మంచిది పెదవుల పైన సంగీతం, హృదయములోన పరితాపం, చివరికి పాడెను ఈ గీతం. మధువు చూసి ఆగినాను, మనసు తీరతాయినాను. కమ్మని ఆ మధువే కాదు, కన్నీళ్ళు తాగినాను తాగినాను. పెదవుల పైన సంగీతం, హృదయములోన పరితాపం, సగలై రగిలే నా బ్రతుకే, చివరికి పాడెను ఈ గీతం. జీవించే తలపే లేదు, సావంటి వెరపే లేదు, సావంటి వెరపే లేదు. జీవించే తలపే లేదు, సావంటి వెరపే లేదు. చీకటినే కోరిన నాకు వేకువైకలేనే లేదు, వెలుగులతో పని లేదు. పెదవుల పైన సంగీతం, హృదయములోన
పరితాపం సగలై రగినే నా బ్రతుకే చివరికి పాడెను ఈ గీతం చివరికి పాడెను ఈ గీతం మీ స్నేహితుడు ఉన్నాడుగా అక్కడికి వెళ్దామండి బాబు వద్దురా బాబు మీరు ఇక్కడ వద్దు బాబు రండి బాబు రావండి బాబు నుంచి ఇదే మన ప్యాలెస్ అట్టగే బాబు పొద్దున్న ఇక్కడికి సాయంత్రం సారా షాప్కి వస్తాం వద్దురా ఇవాళతో మన ఇంటికి సారా షాప్కి రెంట్కి రామ్ రామ్ బాబు మీరు తాగుడు మానేశారా నిజంగానే బాబు మీరు ఆ మాట మీదే ఉండండి బాబు నేను దేవుడికి మొక్కుంటాను ఆ మాట మీదే ఉండండి బాబు శేఖర్ ఎక్కడికి ఏ మీ అన్నయ్య లేకపోతే మాత్రం ఇంట్లోకి రాకూడదా అదే అది కాదు చాలే ఇలా ఇవ్వు అది లోపలికి ఏమిటి సంగతి ఏం జరిగింది రేపు పొద్దున చెప్తాను నిద్ర వస్తుంది మరి భోజనం అక్కర్లేదు నా ఆకలి తీర్చేది అన్నం కాదు వీడెప్పుడొచ్చాడే రాత్రి 2 గంటలకి పెట్టా బేడతో సహా వచ్చేసాడు గోపి బూట్లు ఎత్తుకోవడా పడుకున్నాడు పిండి తిన్నాడా లేదు తినమని ఎంత బతిమాలన్నా తినన్నాడు సంగతి ఏంటంటే తెల్లవారు చెప్తానన్నాడు వాడు చెప్పేది ఏమిటిలే తెలుస్తూనే ఉంది వాళ్ళ అమ్మతో పాట్లాడు వచ్చి ఉంటాడు ఒక్కొక్కడ జాతకం అటువంటి పుణ్యాత్ముడు కొడుక్కి మిల్లులు నౌకరి నొలకమంత మీద పడక ఇదిగో వాడు పొద్దునే లేచేసరికి మంచి పెసరట్టు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయలు అంటే వాడికి ఎక్కువ ఇష్టం మంచి బాగా తయారు చేస్తాను ఇదిగో నాకు కలగడ తాప నేనే కారణం ఏమిటమ్మా ఏం జరిగింది చెప్పమ్మా చెప్పు అన్నయ్య నాకు నూనె చీర కారణం తెప్పించాడు ఆ చీర డిజైన్స్ అనే తయారు చేశాడు నా పేరు పెట్టాడు మిల్లులో తయారైన మొట్టమొదటి చేరితే
నాకిచ్చి కట్టుకోమని బలవంతం చేశాడు. అమ్మని మమ్మల్ని అపార్థం చేసుకుంటా. ఊరుకోమ్మ, నువ్వు బాధపడు. ఇన్నాళ్లకు నా కుమారుడు ఒక్క మంచి పని చేశాడు, అందుకు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించవలసింది నేను కదా నాన్న, ఇంట్లోంచి బయటికి వెళ్ళవలసింది నేను. చాలే ఊరుకో, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావా? ఈ ఇల్లు అది లోకం తీరమ్మా. ఇంట్లో పెత్తనం చేయవలసిన వాడు బానిసలుగా పనిచేస్తుంటా, బానిసలుగా దాస్యం చేయవలసిన వాళ్ళు ఎవరి క్రమ వాళ్ళు అనుభవించాలి. వెళ్ళమ్మా. అనుభవించాల్సింది తప్పదు, తప్పదు. కల్లో కూడా పెళ్ళ వేసినప్పుడు రావాలి. పొద్దుపోయింది, పోయి పడుకోమ్మా. రే జాక, గుడ్ మార్నింగ్ చెల్లా. గాడ్ బ్లెస్ యూ. ఏంటి, నేను ఎక్కడున్నాను? కళ్ళు తెర్రా, ఎక్కడున్నావో తెలుస్తుంది. అరే ఆంజీ, ఎప్పుడు వచ్చావరా? వచ్చాలే. ఏమిటి సంగతి? నేను ఇంట్లో నుంచి వచ్చేసాను. వచ్చేసావు లేవా? అర్ధరాత్రి వేళ పెట్టి బేడతో వచ్చేసావంటే ఏమిటి దాని అర్థం? ఇంట్లోంచే వచ్చేసావనేగా. అది కాదు నేను అడిగేది, నువ్వు వచ్చేసావా వాళ్లే నిన్ను వెళ్ళగొట్టారా? రెండూ జరగలేదు. మీ అమ్మ గెట్ అవుట్ అని ఉంటుంది, నువ్వు వాకౌట్ చేసి ఉంటావు. నిజమే. అది సరే కానీ నేను రాత్రి ఇంటికి వచ్చేసరికి నువ్వు ఇంటి దగ్గర లేవు. ఏముంది రాంజీ, నేను నిన్ను ఒక చిన్న సహాయం అడుగుతాను. నీకేం కావాలో అడగరా. నాకు ఎక్కడైనా గది దొరికే వరకు మీ ఇంట్లో ఉండదు. ఓహో, ఏమే? ఏమండి? ఆ చీపురిలా పట్టరా. మాడు వేరే గది దొరికేదాకా ఇక్కడ ఉండొచ్చునా అని పర్మిషన్ అడుగుతున్నాడు పెద్ద జమీందార్. అది కాదు రాంజీ, నార్మై వేరే గది కావాలా నీకు? ఈ ఇల్లు ఎవరి కోసం ఉందిరా? ఎవరి కోసం? ఎందుకురా బాబు అంత పాపం ఊరికి అడిగలరా? ఏ మరి నాతో వేళపడవా రాంజీ. రాత్రి భలే హాయిగా నిద్రపట్టింది. పడుకున్నది ఎవరు మొత్తమరా? అంశత్వలికా తల్పు. అది సరే కానీ అంజీ, ఇక నుంచి ప్రతి నెల 1వ తారీఖున మన ఇద్దరు జీతాలు తీసుకొచ్చి వదిలి చేతిలో పెడదాం. ఏమే అది చెప్పలే పట్రా. రే చెప్పిందిరా. ఏమండి ఏమండి? మాడు బద్దలు కొట్టాను. రాంజీ, ఇటువంటి చెప్పు దెబ్బలు తిని తిని మాడు బొప్పి కట్టిందిరా. లేకపోతేని ప్రతి నెలా వీడి జీతం తీసుకొచ్చి నీకు ఇస్తాడట. ఈ ఇంట్లో ఉన్నందుకు అద్దె లంచం ఇస్తావరా? లంచం వాడి పెట్టే బేడ తీసుకొచ్చి బయటపడే. ఎందుకన్నా నుంచున్నా బయట అంటే ఎందుకన్నా నుంచున్నావు అని. చెప్పావు ఇది ఇల్లు అనుకున్నావా హోటల్ అనుకున్నావరా? అది కాదురా నా ఉద్దేశం. నీకు వచ్చే జీతం అంత చెప్పు. పైగా అన్నిటికీ ధరలు పెరిగాయి. అందుకని ఓ తమ్ముడికి అన్నం పెట్టలేరంట, దానికోసం నాకు డబ్బిస్తావరా? వాళ్ళ ఇంట్లో ఆచారం అదే కాబోలు. అదే 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 అదే. ఇక నుంచి నాకు మీరే తల్లి, మీతోనే తింటాను, మీతోనే ఉంటాను. చిన్నందుకు కొన్నందుకు డబ్బిస్తావా? ఇవ్వలేదు. అల్లరా దారి. ఏమే పట్రా. ఏమిటది కసరట్టు అంజీ? హలో సిటీ క్లబ్, అక్కడ బ్యారిస్ రమేష్ ఉంటారు, పిలుస్తారా? 3 రోజుల నుంచి ఇక్కడ క్లబ్కే రాలేదు. బహుశా యూనియన్ క్లబ్ లో ఉంటారు. హలో బ్యారిస్ రమేష్ ఉన్నారా? 10 రోజుల నుంచి రాలేదా?
ఎవరమ్మా? నేనండి. నా పేరు చిత్ర. ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయిని. ఓ, ప్రొఫెసర్ కృష్ణారావు గారంటే యూనివర్సిటీలో? అవునండి. విన్నాను, అతను చాలా గొప్ప పండితుడని, పెద్ద స్కాలర్ అని విన్నాను. కానీ కలుసుకునే భాగ్యం కలగలేదు. రమేష్ లేదా అండి? ఎందుకమ్మా, ఏం కావాలి? అతనితో కొంచెం పని ఉంది. పర్వాలేదు, నాతో చెప్పమ్మా. క్లబ్ లో ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం, చందా కోసం వచ్చాను. అతను ఇక్కడ లేడమ్మా, కొడైకెనాల్ వెళ్ళాడు. కొడైకెనాలా? అవునమ్మా, ఏదో కేసు స్టడీ చేయాలట, అక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వెళ్ళాడు. అదేమిటి మాలైపోయావు? పర్వాలేదు, ఆ చందా నేను ఇస్తాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, తొందర ఏం లేదు, అతను వచ్చిన తర్వాతే తీసుకుంటాను. చిత్ర, ఎక్కడికి వెళ్ళావమ్మా? నా ఫ్రెండ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. ఏమ్మా ఒక మాదిరిగా ఉన్నావు? ఏమీ లేదమ్మా, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వేమంటావో అని భయంగా ఉంది. నా దగ్గర నీకు భయం ఎందుకమ్మా చెప్పు. ఉషావరాణి రాధా వాళ్ళ అద్దాను కొడైకెనాల్ పిక్నిక్ వెళ్తున్నాను, నన్ను రమ్మన్నాను. ఇంతేనా, దీనికి ఇంత కంగారు ఎందుకమ్మా? నువ్వు ఎప్పుడైనా ఏదైనా అడిగితే నేను కాదన్నానా? అలాగే కొడైకెనాల్ అంటే నాకు ఒక్కలే వస్తున్నారు. ఏమిటి అయితే, నేను లేకుండా నువ్వు ఒంటరిగా పెడతానంటావా? వాళ్ళంతా ఉన్నారు కదమ్మా. ఉన్నారు సరే, మీ నాన్నగారు ఏమంటారో. సరే, జాగ్రత్త వెళ్ళి, జాగ్రత్తగా వస్తావు కదమ్మా. ఓ, ఇదిగో చూడు, వెళ్ళగానే ట్రంకాయి. అలాగేనమ్మా. ఇదిగో మర్చిపోయినాను, అక్కడ రమేష్ బంగ్లా ఉంది కదా, ఆ బంగ్లాకి వెళ్ళు. అక్కడ తోటవాడు రంగన్ ఉంటాడు, వాడి చేతిలో 10 రూపాయలు పెట్టు, రాబోయే యజమానురాలి కదా, సంతోషిస్తాడు. ఓ, అన్నయ్య ఇంకా రాలేదే. ఏ, ఎందుకు? ఆకలి వేస్తుంది వదిన. అయితే నువ్వు రానే నా ఫోన్ చెప్పి కానీ. వద్దులే వదిన, అన్నయ్యను కూడా రాని. శేఖర్, శేఖర్ వచ్చేసాను రా. ఏమిటి సంగతి? ఏం లేదు, నీకోసం ఎదురు చూస్తున్నావు, రండి కోసం పట్టిస్తా. నువ్వు ఉండవే శేఖర్, ఆకలి వేస్తుందిట. ఆకలి అయితే వారి అమ్మగారు ఇల్లు ఏంటి, ఎప్పుడు పడితే అప్పుడు తినడానికి. నువ్వు వెళ్ళు. ఇదేమిట్రా? సోడా? సోడా. ఇదేమిటి? రాయ్, ఇన్నాళ్ళు నాకు బుద్ధి చెప్పి నువ్వు తాగుడు మొదలెట్టావు. నేనా? నా కోసం కాదురా, చుట్టాను వచ్చావు కదా, మర్యాద చేయకపోతే కలుగుతావని తెచ్చారురా. రంజీ, నేను తాగుడు మానేశాను రా. తాగుడు మానేశావా? నిన్నే. ఏమిటండి? రేపు ఉదయం ప్రొద్దు పడవడ పక్క పడుతుందేమో చూడు. ఎక్కడైనా పడవడ పక్క పడుతుందండి? పడవలసిందే. శేఖర్ తాగుడు మానేశాడంటే అటు సూర్యుడు ఇటు పడవలసిందే. ఏమిటి, శేఖర్ తాగుడు మానేశాడా? నిజం వదినా? ఒట్టు ఒట్టు, ఇక బ్రాంది ఎప్పుడు ముట్టుకోను. ఉండండి, ఇవాళ పండగతో సమానం, గారం చేస్తాను. చూడు దీని ముఖం ఎంత చిన్నపోయిందో. ఇదే మీరు మొదలెట్టారా? నేనా? నాకెందుకే, వీడి కోసం తెచ్చాను, వీడు మానేశాను అన్నాడు. అయితే ఇలా ఇవ్వండి. నీకెందుకో? మొన్న పక్కింటి పుల్లమ్మ నీళ్ళాడితే డాక్టర్ బ్రాంది ఇమ్మన్నాడు, ఊరంతా తిరిగినా ఒక చుక్కైనా దొరకలేదు. ఉండనివ్వండి, రేపు పొద్దుకు నాలుగు పనికొస్తుందేమో. చూడాలనిపించింది, వచ్చా. మేమే ఊరికి కొత్తైనా, పాత చుట్టున్నా పరామర్శిస్తున్నా. దేవుడే నిన్ను పంపించాడు. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరంగా అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు. దీర్ఘ సుమంగళిగా వర్ధించండి. మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చాం, కాస్త ఉండమ్మా, పలహారం తీసుకొస్తాం. మా అబ్బాయి కూడా వచ్చేవేళ అయింది. కూర్చోమ్మా. నీకు పెళ్ళయిందమ్మా? లేదండి, త్వరంగా అవుతుంది. నేను చెప్తున్నానుగా, శ్రీరామచంద్రుడి లాంటి భర్త లభిస్తాడు.
మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా కనువు పులకించగా గగనమే పూల తల ప్రాణ పురిపించగా మనసు పాడింది సన్నాయి పాట జగమే కళ్యాణ వేదికగా సొగసే మందార మాదికగా జగమే కళ్యాణ వేదికగా సొగసే మందార మాదికగా తొలి సిగ్గు చిగురించగా తొలి సిగ్గు చిగురించగా నాలివేణి తలవాసిరాగా మనసు పాడింది సన్నాయి పాట నాకు వారి పేర్లు తెలియదమ్మా. అయ్యగారి కోసం అనేక మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, వాళ్ళ పేర్లన్నీ నాకు గుర్తుండవు. కూర్చోండమ్మా, అయ్యగారు వస్తారు. ఎలా ఒదిగిపోతున్నావు, కాదనక అవునక తౌగినిలో దాగున్నావు, ఎంత సొగసుగా ఉన్నావు. హలో చిత్ర, కౌడ్యుడు. వీటికి మాటికి నువ్వు ఇక్కడికి వచ్చి ఉందికే నీ నిజ స్వరూపం ఇప్పుడు తెలిసింది.
వెరీ గుడ్. వెంటనే గ్రహించాను. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 10 రోజుల నుంచి కనపడకపోతే ఏమయ్యో, నన్ను మర్చిపోయేవేమో అని వెతుక్కుంటూ వచ్చాను. దానిని బట్టి నువ్వు గ్రహించుండొచ్చే. నాకు ఇచ్చిన మాట మర్చిపోయావు. ఏ మాట? ఎంతో మందికి ఎన్నో మాట్లాడుతుంటాను. ఎవరు ఈ సమ్మర్ హాలిడేస్ లో నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. చిత్రాన్ని పెళ్లి చేసుకుంటావా? నీకు మర్చిపోయిందా? దాని మాట నమ్మకు. దానికి ఏదో కళ చూడదు. కళ కిందటిసారి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా మీద వలకపోసిన ప్రేమంతా కలేనా? నాకు ఇచ్చిన వాగ్దానం, నాకు చెప్పిన ప్రేమోపన్యాసం అన్ని కలలేనా? అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యం ఆరోగ్యమే కాదు, నా బ్రతికే నాశనం చేసుకున్నాను. అది నీ తప్పు. నన్నంటే ఏమిటి ప్రయోజనం? అయితే ఈ ముందు నాకెందుకు ఇచ్చావు? నీ వేలు ఖాళీగా ఉందని ఇచ్చాను. ఆ మాటకు వస్తే చాలా మందికి ఇచ్చాను. ఇంత నీచుడువని తెలిస్తే నీ మీర కూడా నా మీద పడనిచ్చేదని. మాటలు జాగ్రత్త కాదని, హద్దు మీరడం మంచిది కాదు. హద్దు మీరేను అనుభవించాను. కొప్పించి పిడ్డవని, చదువుకున్న వాడివని ఆశపడ్డాను. అన్ని విధాలా నన్ను నాశనం చేసావు. ఇష్టకారిలాగా యాచించడం దుర్తకు పట్టించావు. యాచించమని ఎవడే మర్యాద కదా? నేను వెళ్ళను. వెళ్ళడానికి నాకు ఈ లోకంలో దారి లేదు. దారి ఏ చూపిస్తా? నాలుగైదు రోజులుగా చిత్ర అలదడలేదు ఇంట్లో. ఒంట్లో ఏమైనా? అరే ఉన్నట్టుండి కూతురు గుర్తుకొచ్చిందే. ఇది ఒక సంసారం అని, ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఉన్నారని మీకు అసలు జ్ఞాపకం ఉందా? నువ్వు అలా అడుగుతావు నాకు బాగా తెలుసు. అందుకే ఇలాంటి విషయాలు నీతో ఎన్నడూ చర్చించు. శేఖర్ ఇంట్లో చూడి చాలా రోజులైంది. ఎక్కడికి వెళ్ళాడు, ఏమయ్యాడు, ఎన్నడేనా అడిగానండి? అదే నేను అడిగేది. కొడుకు విషయంలో లేని అద్ర కూతురు విషయంలో ఎందుకు వచ్చింది? పద్మా, శేఖర్ మగవాడు, తిరిగి తిరిగి వాడే ఇంటికి వస్తాడు. చిత్ర ఈడొచ్చిన ఆడపిల్ల. చూడు పద్మ, నీ దృష్టిలో నేను సంసార బాధ్యత లేని సన్యాసిని కావచ్చు, కానీ కన్న తండ్రిని కాబట్టి అడుగుతున్నాను. దీనికి ఇంత ఉపన్యాసం ఎందుకు? చిత్ర స్నేహితులతో పిక్నిక్ కి కొడైకనాలు వెళ్ళింది, సరేనా? కొడైకనాలు కాదు, ఒంటరిగానే. పద్మ, నీ ఆదర్శాలు అభిరుచులు నాకు బాగా తెలుసు, కానీ వాటికి ఒక హద్దు అంటూ ఉంది. కుటుంబానికి కళంకం రానంత వరకు నీ అభిరుచులకు నేను ఎన్నడూ అడ్డుపడలేదు. కళంకమా? ఏం నేనంత నీతి మాలిన అనుకుంటున్నారా? ఇప్పుడు మా వల్ల కుటుంబానికి వచ్చిన కళంకం ఏమిటి? పద్మా, ఇప్పుడు నేను ఏమన్నానని ఎందుకు అలా అరుస్తావు? కడుపు పండితే ఆరోగ్యం చేయమంటారు. ఈ కొంపలో నేను కాలం ఎలా వెళ్ళదిస్తున్నానో మీరు ఎన్నడైనా ఆలోచించారా? అసలు మగ దిక్కున కొంపెలా ఇది? ఇంత చదువు చదివారు, ఆడదానికి ఉదయం అర్థం చేసుకోలేరు. పెళ్ళై కాపురానికి వచ్చిన ఆడది ఏం ఆశిస్తుంది? భర్త అనురాగంతో ఆదరిస్తాడని, బ్రతుకు ఆనందమయం చేస్తాడని గంపెలాట వస్తుంది. అంతేగాని మొదటి భార్యనే తలుచుకుంటూ నిట్టూర్పులు విడుస్తూ వేదాంత ఉపన్యాసాలు ఇస్తాడని ఆడది అనుకో. ఆవిడ సంగతి మాత్రం ఎత్తుకు ప్లీజ్. ఆవిడంత మర్చిపోలేదు, నన్ను ఎందుకు చేసుకోవాలండి? నీకు రెండో పెళ్ళి అయితే నాకు రెండో పెళ్ళ. పద్మా, ఎందుకు అలా తవ్వుకుంటావు? నేను అడిగిన చిత్ర విషయం. ఏ, ఇన్ని పనులు చూసుకునే దాన్ని చిత్ర సంగతి చూసుకోలేనా? మీ ఆదర్శాలు పాటిస్తే దాన్ని కూడా శాంతలాగే వంటింట్లో బంధించి బానిసం చేయాలి. పద్మా, ఎప్పుడు పుస్తకాలు ముందేసుకొని కూర్చోవడం తప్పితే బయట సంఘంలో ఎన్నడైనా తిరిగారా? ప్రపంచం అంత ముందుకు పోతుందో మీకు ఏమైనా తెలిసినా అంట? తెలియదు పద్మా. యువత యువకులు భుజాలు రాసుకుంటూ డాన్సులు చేసే సంఘ సంస్కారం నాకు తెలియదు పద్మ. తల్లి కూతుళ్ళు తిరిగ్గా కూర్చుని శృంగారు చర్చలు చేసే సంఘంలోకి నేనెన్నడూ తొంగిపోలేదు. ఇందులో మళ్ళీ చమత్కారం కూడానా? పెళ్ళాం బిడ్డల్ని వెంటేసుకుని ఎన్నడైనా షికారు వెళ్ళారు? నలుగురు స్నేహితులు పిలిచి క్లబ్ లో డిన్నర్ ఇచ్చిన పాపాన పోయినారా? కూతుర్ని వెంటేసుకుని క్లబ్ కు వెళ్తే నా మొహాన నా కుంకుంది పక్కన ఇవిడ భర్తేడి అని ఎంతమంది దిక్కులు చూస్తారు. అప్పుడు నాకెంత అవమానంగా ఉంటుంది. ఇంకా నేను తీసిన తప్పులు ఏమైనా ఉన్నాయా? మీ తప్పే. ఇలాంటి సర్వసంగ పరిత్యాగికి నన్నిచ్చి ముడిపెట్టారే మా తల్లిదండ్రులు, వాళ్ళది తప్పు. ఆ పైన నా తల రాత. అవును నీ రాత నా రాత, ఇవి రెండు కలిపి రాయడం మర్చిపోయి విడివిడిగా రాశాడు ఆ విధానం. ఈ మెట్ట వేదాంతంతోనే నా బ్రతుకంత నాశనం చేశారు. నీకు అన్యాయమే చేశా. కాదు, అన్యాయం చేయలేదు పద్మా, న్యాయం చేయలేకపోయాను. అతగాడు, నేను రైలు దిగవలసిన స్టేషన్లోనే నీతో కలిసి మళ్ళీ ప్రయాణం సాగించాను. అదే పద్మా నేను చేసిన తప్పు. రమేష్, కొడైకనాల్లో కనిపించాడమ్మా. కనిపించా? అతను పనులాగా వెళ్ళాడు, అతని లేడు, వచ్చేదాకా వెయిట్ చేశాను. సవితని వెంట పెట్టుకొని వచ్చాడు. సవితని వెంట పెట్టుకొచ్చాడా? ఆమె ముందు నవ్వు మానేసి అనరాని మాటలు అన్నాడమ్మా. ఏమిటి, దాన్ని పక్కన ఉంచుకుని నిన్న అవమానించాడా? ఈసారి రాని చెప్తాను. రాడు, నన్ను పూర్తిగా మోసం చేశాను. నన్ను పెళ్లి చేసుకోండి. ఏం చేసుకోకపోతే
అంతకంటే వెయ్యి రెట్లు మంచి సంబంధం చూసి ఈ సంవత్సరమే నీకు పెళ్లి చేస్తాను. అది కాదు, మరొకరిని పెళ్లి చేసుకునే యోగ్యత నాకు లేదమ్మా. రమేష్ మాటలు నమ్మి చెయ్యరాని అపరాధం చేశాను. మన కుటుంబానికి చేయనమ్మా. నేనిప్పుడు గర్భవతినమ్మా. ఎంత పట్టించావే నిన్ను, ఇంతగా ఆరాభంగా పెంచింది ఎందుకైనా? నలుగురిలో ఇక నా మొహం ఎలా చూసేది? నా మొహం ఎలా చూసేది? క్షమించమ్మా, క్షమించప్ప. నేను అనుకుంటే అమ్మా, నువ్వు పెంచినట్టల్లా పెరిగి, నువ్వు చెప్పినట్టల్లా విన్నాను. నువ్వు ఏ దారిని పొమ్మంటే ఆ దారిని పోయాను, కాలు జారి గోతలో పడ్డాను. అమ్మా, నాకేం తెలియదమ్మా, నువ్వు నన్ను ద్వేషిస్తే నాకెవరమ్మా కూడా. ఏం చేయలేకపోయాను, చేయలేను, అది నాకు తెలుసు. కొన్నాళ్ళుగా ఇంటి చుట్టూ కారు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏనాడో ఉన్నాడో పెను తుఫానుగా మారి ఈ ఇంటిని నేలమట్టం చేస్తాయని నాకు తెలుసు. తెలిసి కూడా ఏం చేయలేకపోయా, చేయలేను పద్మ, అది నా శాపం. నా పాపానికి ఇది మీ పాపం కాదు, దీనికంత కారణం నేనే. మెసేజ్ అంతా బంగారం అనుకున్నా. పిల్లవాడు కలిగిన వాడు, చదువుకున్నవాడు, ఈ సంబంధం చేసుకుంటే పిల్ల సుఖపడుతుందని పడ్డా. చేంజ్ చేస్తున్నారా? పిల్లని గోతులో చూశారు, ఇదంతా నా పాపం. నాది కూడా బిడ్డల మంచికి చెడ్డకి బాధ్యత తల్లిదండ్రులు ఇద్దరిది పద్మ, మరి ఇద్దరిది పద్మ. నేను మహాపాపిని, ఇవన్నీ నా పాపానికి శిక్షలు. ఇదే ఆఖరి శిక్ష కాదు, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి, అనుభవిస్తాను. తప్పించుకోవాలని కాదు పద్మ నా తాపత్రయం, వీటికి అంతం ఎప్పుడా అని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను పద్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందు కర్తవ్యం ఆలోచించండి, బిడ్డను రక్షించండి, వెళ్ళి రమేష్ తండ్రిని చూడండి. అయ్యో, ఏ మొహం పెట్టు చూడమంటావు పద్మ? సాధారణంగా ఆడపిల్ల తండ్రి నా బిడ్డ చక్కనిది, చదువుకున్నది, గుణవతి, శీలవతిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాడు. నేనేమని చెప్పుకోవాలి? పద్మ, మన బిడ్డను కాపాడుకోవాలి. పెడవు ఏమిటమ్మా, ఈవేళ ఎప్పుడు వచ్చావు? ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్నగారు కులాసా ఉన్నారా? మరి ఏమిటమ్మా, ఏం జరిగింది చెప్పు. నువ్వు ఇంట్లో ఉంటావు లేదు, ఈ ఉత్తరం వచ్చి వెళ్దాం. చదువు, నీకే తెలుసు. పాపం చిత్ర అమాయకురాలు, దాని నెత్తి మీద ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి పిడుగు పడుతుందని అనుకుంటూనే ఉన్నాను. చంత, అమ్మకు నాన్నకు ఈ విషయం తెలియదు? ఇద్దరు మొదలు నడిపిన చెట్ల మాదిరి కూలిపోయాడు. ఇక చిత్ర సంగతి సరే సరే, నాకేమీ దిక్కు తోచక నీ దగ్గర పరిగెత్తుకొచ్చాను. అన్నయ్య,
దీనికి ఏదో మార్గం నువ్వే చూడాలి. చిత్రం నువ్వే ఒడ్డుకు చేస్తాను. సరేనమ్మా, నువ్వు వెళ్ళు, మిగతా సంగతులు నేను చూసుకుంటాను. రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, పెయింట్కి వెళ్ళారు. వస్తారు, కూకొని. ఎవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెల జీవితాన్ని డబ్బుతో వెలుగు కడుతున్నావు. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతా. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుగు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెలు అడుగు, ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది. ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపిస్తుంది. న్యాయమేమిటి, అన్యాయమేమిటి? అసలు ఎవరు? నా పేరు శేఖర్, చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? పెద్దవారు, నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలు పొగటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని మధ్య పెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకనాలు వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు పరిశు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్య ఆభరణమైన తన చెలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెల ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, మీకు పుణ్యం ఉంటుంది. లో నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన్ని నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం, దానిని ఒప్పుకోవటం దైవ లక్ష్యం. నువ్వు తప్పు చేస్తుంటే ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడు. చిత్ర, నన్ను క్షమించు. చిత్ర, 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 అమ్మా చిత్ర. బావగారు, నీకు అంటే వ్యవధి లేదు. నా కోడలు కళంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగళిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే. రమేష్, ముఖాన్ని బొట్టు పెట్టి తాళి కట్టున్నాయన.
విచిత్ర క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామని కానీ ధైర్యం చాలట. మీకు వచ్చిన విపత్తు మహాదారుణం. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు, మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను. నా బిడ్డలాంటివి నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్ళాం. వద్దులేండి మాస్టర్. ఏ, నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావు? పర్వాలేదు నాయన. అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం
దేవుడిని ప్రేమించి లోపల ఉన్న దానముణ్ణి గుర్తించలేకపోయాను. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. కన్నబిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. నా తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. నా తల్లికి అర్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడదు. అంతే అంతే, మా మీద పడదు. ప్రిన్సిపాల్ గారా, నమస్కారం అండి. ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడు తెలుసా మీకు? ఐ సార్, థ్యాంక్ యూ. ప్రకాష్, ఏంటి ప్రకాష్ ఇలా చేసావు? ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియనే తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకి వచ్చే అవకాశాలు కూడా ఉంది. నా మాట విని. ఫోటో ఎవరిది నాయన? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందేనా? చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లి? అవును ప్రకాష్. అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్. నేను మీ బిడ్డని కాదు. నాకు తండ్రి లేడు కాష్. నీకు తెలియదు నాయన, మీ అమ్మ నడుగు చెబుతుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. పిలువు నాయన. వెళ్ళి వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రకాష్, నన్ను వెళ్ళిపోమంటున్నావు? రాకూడని చూటికి రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటు తప్ప. ప్రకాష్, నేను నీ తండ్రిని నాయన, అందుకే వెళ్ళమంటున్నాను. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత కటువుగా మాట్లాడటం న్యాయమా నాయన? న్యాయం? న్యాయం? గర్భవతి, కళ్ళు లేని కపోతి అన్న దాలైనా లేవు. అన్నాడు నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయమా? ఏ చేసిన పని యంత్రాత్మని ఛేదిస్తుందా? నేను పాప, జీవితంలో నేను చేసిన పాప అది ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపాన్ని నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని చెప్పి. నేను ఎంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి, లేకపోతే నేను కూడా మా ప్రకాష్. నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు, కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతికి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కాని నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్. అలా అను. జీవితంలో నేను కోరేది ఒక్కటే,
క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు అర్హత లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు పదిరెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించాను. ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్ 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 తలుపు బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఉద్రేకపడకుండా చూస్తూ ఉండండి. ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మి, ఒక్కసారి కళ్ళారా చూసుకున్న భాగ్యం లేకుండా తింటేశాడు. న్యాయం వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుణ్ణి. నాన్న 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 ఏమిటి, ఎవరు నేను కంటేసింది చెప్తా. నా కథ ముగింపు వచ్చింది. ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత, నా డ్రాయర్లో పుష్పద సోలని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది, తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిట్రా, నా శిక్ష పూర్తిగా వస్తుంటే. నాన్న ఆ ఫుట్ ఎవరిది నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా? నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకేదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పారని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో గతుక్కుమంది, నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేనప్పుడు తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప తొక్కదని గట్టిగా చెప్పాడు. పాపం పార్వతి అప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను.
పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను, పార్వతి దాడే తెలియలేదు. నేను అయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నాను. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితం అంతా లోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, నాకంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపం రెండే రెండు కోరికలు. పార్వతికి నరసమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాశం ఒక్కసారి గాఢంగా కౌగిలించుకోవడం. ఈ రెండు కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు ప్రకాశ్, నన్ను క్షమించండి. నేను తీసుకొస్తానా? ఎంత నాన్నగారిని జాగ్రత్త చూస్తాను, నేను ఎప్పుడూ వస్తాను. ఈనాడు కడుపులో ఎంత బాధ దాచుకున్నాను. దాచుకోక ఏం చెప్పుకుంటావమ్మా? మీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసే. ఇల్లు ఎవరితో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటే ఇల్లు కొన్నానమ్మా. ఇంతటి ప్రతి నెల నీ పేర బ్యాంక్ లో వేస్తున్నా. అది ఇప్పటికీ 60,000 ఏం తల్లి? బ్యాంక్ లో పెట్టుకో, నీ చాలీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్న అవస్థలు ఎందుకు పడ్డావు? చేసిన పాపం చాలు రామ్మ. ఆడపిల్ల డబ్బు ఎవరు? మీరు నీ పేరు ప్రకాష్ కదూ? అన్నయ్య ఎవరండి మీరు? లేదన్నయ్య, ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి, నీ తమ్ముడిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళాను. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కుంట్లో బాగాలేదు, రావటానికి వీల్లేదు. అమ్మ కుంట్లో బాగలేదా? అవును. అయితే తప్పకుండా చూడండి. చూడటానికి వీల్లేదు. చూడాలి, మీకే చెప్పింది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్ ఎవరు నాయన? అమ్మా ఎవరు? నీ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారు అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకుని నేను ఇంటికి తీసుకోవడానికి వచ్చానమ్మా. మీ నాన్నగారు కులాసాగా ఉన్నారా బాబు? కులాసాగా ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా, నువ్వు. నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారు, అన్నయ్యను కూడా బ్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గింటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువై మంచం పట్టారమ్మా. బాబు అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికల మిగిలేయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్యను మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నేను ఒకటే నమ్మాను. ఈ ప్రపంచంలో ఉన్న నాకు తల్లి ఒక్కటే నమ్మా. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తాను, నేను సాధించానా? శాంత. ఏనాన్నా? పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకుని పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇక్కడ రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు.
దేశమంతా గాలించాను. నా జీవితమంతా నేను తలుచుకుని తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు, పోనివ్వండి. ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఎవండి నా చెల్లెలు ఎక్కడా? ఇదిగో మా అమ్మ. నాళ్ళకి నిమించి నువ్వు వచ్చి గొప్ప చెప్తున్నా. శేఖర్ రానాయన, నాకు అమ్మ కావాలి అమ్మ కావాలి అని వాపోయేవాడివి. మీ అమ్మ ఈమె మీ అమ్మ అక్క బాధపడదు. మనకు శాంతే కూతురు కోడలు కూడా. అమ్మ శాంత ప్రకాష్ రాను. నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా, నా స్నేహితుని బిడ్డ ఏదమ్మా నీ కుడి చెయ్యి.